మీడియాలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెట్టుబడి లక్ష్యంగా అమెరికాలో వారం రోజుల పాటు పర్యటించిన మంత్రి నారా లోకేష్ నేడు ఏపీకి రానున్నారు. అమెరికా పర్యటన ముగించుకొని నిన్న హైదరాబాద్ చేరుకున్న లోకేష్ ఇవాళ ఏపీకి రానున్నారు. ఇవాళ గన్నవరం ఎయిర్పోర్ట్ లో లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించడమే లక్ష్యంగా లోకేష్ టూర్ సాగింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీలతో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలను కంపెనీలకు వివరించారు. లోకేష్ ప్రతిపాదనలపైన సానుకూల సంకేతాలు పలు దిగ్గజ కంపెనీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. వారం రోజులు అవిశ్రాంతంగా సాగిన సుడిగాలి పర్యటనలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, ఎన్విడియా, యాపిల్, గూగుల్ క్లౌడ్, పేరట్ గ్రూప్, రేవేచర్ లాంటి కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. లోకేష్ అమెరికా పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సంధ్య, మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆయన నిన్న ఉదయమే అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు రాత్రి అమరావతికి చేరుకోబోతున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలకడానికి టీడీపీ శ్రేణులు అంతా కూడా అన్నీ సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో పరిశ్రమల మొత్తం కూడా ఏ విధంగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వెనకపోయిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలో కాదు, అభివృద్ధిలో కావచ్చు, వెనకపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ అయితే ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు బాధ్యత తీసుకున్నారు. ఐటీ మంత్రిగా ఆయన పనిచేస్తున్న 4 నెలల కాలంలోనే అనేక కంపెనీలతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే మరింత ఆయన ఏదైతే పురోగతి సాధించడానికి అమెరికా పర్యటన చేశారు. ఆ పర్యటనలో 100 దిగ్గజ కంపెనీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎందుకు పెట్టాలనే అంశానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వారి మన్ననలను చూరగొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడి పెడతామనే హామీని అయితే వారి నుంచి పొందారని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా అమలు జరగాలంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరగబోతుంది జనవరి 2025లో. ఆ సమావేశంలో దీనికి సంబంధించిన ఎంఓయూలు కూడా కుదిరే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల వర్గాలు కావచ్చు, అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. నారా లోకేష్ పర్యటనలో అయితే వారం రోజులు కూడా ఆయన నిద్రాహారాలు మాని తిరిగారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ వెగాస్లో ఏదైతే సినర్జీ సదస్సు దాదాపు 3200 మంది పారిశ్రామికవేత్తలు అక్కడ హాజరయ్యారు. దాంట్లో కీలక ఉపన్యాసం చేసే అవకాశం నారా లోకేష్కి దక్కింది. అక్కడ కూడా వారి ఏదైతే వారిని ఆకట్టుకున్నారని కూడా నారా లోకేష్ చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే వారిలో చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ప్రస్తుతం ఉంది. ఇక్కడ ప్రభుత్వ విధానాలు కావచ్చు, చంద్రబాబు విజనరీ లీడర్షిప్ కావచ్చు, వారిని ఆకట్టుకుందని అని చెప్పుకోవచ్చు. నారా లోకేష్ కూడా దీనికి సంబంధించిన ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఏ విధమైన అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఇక్కడ యువత నైపుణ్యం గురించి కూడా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలను అయితే నారా లోకేష్ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. ఆఖరికి ఆయన ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వచ్చే ముందు కూడా ఏదైతే న్యూయార్క్లో కూడా ఆయన నడిచి వెళ్ళి ఆ కార్యాలయాలకు వెళ్ళి వారికి ప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితిని కూడా మనం గమనించాము. ఏదైనా వారం రోజుల పర్యటనలో ఆయన దిగ్గజ కంపెనీలు అందరం కలిశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఏ విధంగా ఉంటుంది, రాబోయే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కూడా నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తాననే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలని భారీ ఎత్తున తీసుకొచ్చే విధంగా తన కృషి అయితే కొనసాగిస్తున్నారు సంధ్య. అయితే టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి, ఎందుకంటే నారా లోకేష్ ఐటీ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా ఆయన విదేశీ పర్యటనకి సంబంధించి కంపెనీలను ఏపీకి తీసుకొచ్చే విధంగా ఆకర్షించే విధంగా ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి ఖచ్చితంగా కూడా ఎన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. టీడీపీ శ్రేణులు దీనికి సంబంధించి ఏమనుకున్నారు, లోకేష్ పర్యటన సక్సెస్ అయిందనుకుంటున్నారు? సంధ్య, టీడీపీ శ్రేణులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కావచ్చు, నారా లోకేష్ పర్యటన సక్సెస్ అయిందనే భావిస్తున్నారు. ఎందుకంటే నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన 4 నెలల్లోనే అనేక డెవలప్మెంట్స్ అయితే ఇక్కడ కనపడినాయి. ఎందుకంటే టీసీఎస్ కంపెనీని ఒప్పించి దాదాపు 90 నిమిషాల భేటీ జరిగింది టీసీఎస్ చైర్మన్తో. ఆయన్ని ఒప్పించి దాదాపు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ఒక ప్లాన్ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. వైజాగ్లో టీసీఎస్ పెట్టేందుకు వారు నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఫాక్స్కాన్ కంపెనీతో కూడా చర్చించారు, వారు కూడా పెట్టుబడులు పెందేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు చూసుకుంటే కనుక అనకాపల్లిలో ఆర్సిలరీ ఏదైతే ఉక్కు తయారీ కర్మాగారాన్ని కూడా పెట్టాలని నిర్ణయించుకున్నారు. దాదాపు లక్ష కోట్ల పైన పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. అదేకాక రిలేబుల్ ఎనర్జీకి సంబంధించిన ఒక కంపెనీ కూడా రాయలసీమలో 60,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇవన్నీ కూడా నారా లోకేష్ కృషితోనే జరుగుతున్నాయి. అమెరికాలో కూడా ఎందుకంటే ఇప్పటివరకు ఒప్పందాల దశకి ఇంకా రాలేదు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జనవరి 2025లో జరగబోతుంది. ఆ సదస్సులో ఏదైతే నారా లోకేష్ పర్యటన ఫలితాలు అప్పుడు మనం చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంఓయూలకు సంబంధించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబును కలుస్తారు నారా లోకేష్ వచ్చిన తర్వాత. అక్కడ జరిగిన పరిణామాలు కావచ్చు, అక్కడ ఇన్వెస్టర్స్ అభిప్రాయాలు, ఏ కంపెనీ సుముఖంగా ఉంది, అన్ని అంశాలు కూడా ఇక్కడ తెలియపరుస్తారు. ఆ తర్వాత చంద్రబాబు ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ మొత్తం కూర్చొని ఏ విధమైన ఎంఓయూలు ఏ విధంగా చేసుకోవాలి దానికి సంబంధించిన కీలక సమావేశం జరగబోతుంది. తర్వాత జనవరి 2025లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో కీలక ఎంఓయూలు జరుగుతాయి. నారా లోకేష్ పర్యటన అయితే సక్సెస్ అయింది, డెఫినెట్గా జనవరిలో దానికి సంబంధించిన ఫలాలు ఆంధ్రప్రదేశ్ అనుభవించబోతుందని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు కూడా టీడీపీ శ్రేణులు రెడీ అవుతున్నాయి. సంధ్య, రైట్ రవిచంద్ర.